తన గంధర్వ గానమాధుర్యంలో ఎందరో శ్రోతల హృదయాలను ఓలలాడించిన గాయని మణి పి. సుశీల గారు. 6 దశాబ్దాల పాటు పలు భాషల్లో సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి ఆమె. గాన సరస్వతి పి. సుశీల గారు విజయనగరంలో 1935 నవంబర్ 13 ముకుందరావు శేషావతారం దంపతులకి జన్మించారు. సుశీల గారి పూర్తి పేరు పులపాక సుశీల. ఆమె నాన్నగారు క్రిమినల్ లాయర్గా పనిచేశారు. 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలుగా ఎదిగారు సుశీల గారు. సుశీల గారు తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సంగీత నృత్య కళాశాలలో చేరారు. ఆమె చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీత శిక్షణతో పెరిగారు. ఆమె దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో కోసం కొన్ని పాటలు పాడారు. 1950లో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆయన తీస్తున్న కొత్త చిత్రంలో పాటల స్వరకల్పనకి కొత్త గాయకుల కోసం వెతుకుతున్న టైంలో సుశీల గారిని ఎన్నుకున్నారు. 1952లో తమిళ చిత్రం పెట్రాదామ్ అనే చిత్రంలో ఒక యుగల గీతం పాడారు. ఆ రకంగా ఆమె సినీ రంగంలో గాయనిగా అరంగేట్రం చేశారు. తెలుగులో అదే చిత్రాన్ని కన్నతల్లిగా రూపొందించారు. ఆ చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడారు సుశీల గారు. సుశీల గారు ఆమె ప్రత్యేకమైన వ్యక్తీకరణను స్పష్టమైన స్వర మాధుర్యంతో సంగీతంపై తనదైన ముద్ర వేసుకున్నారు. 1955లో విడుదలైన మిస్సమ్మ చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు పాడారు సుశీల గారు. ఆమె గాత్ర మాధుర్యంలో 50 సంవత్సరాలు పైబడి సాగిన సినీ జీవితంలో 50,000కు పైగా పాటలు పాడారు. ఆమెను గాన సరస్వతి అని కూడా పిలుచుకుంటుంటారు. సుశీల గారు డాక్టర్ అయిన మోహన్ రావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. సుశీల గారికి 2 మనవరాళ్ళు. 1950 నుండి 1990 వరకు అన్ని చిత్రాలలో సుశీల గారు ఆమె గాత్రాన్ని వినిపించారు. 6 దశాబ్దాల పాటు అన్ని భాషలలో పాటలు పాడినందుకు ఆమెకు గిన్నీస్ బుక్ అవార్డు, ఆసియా బుక్ అవార్డు అందుకున్నారు. 5 జాతీయ, అనేక రాష్ట్రీయ అవార్డులను అందుకున్నారు సుశీల గారు. సిరిసిరి మువ్వ, పిచ్చి పుల్లయ్య, మేఘ సందేశం, ఎమ్మెల్యే ఏడుకొండలు, మిస్సమ్మ, ఇల్లరికం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో ఆమె గానామృతాన్ని వినిపి